హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో త్వరలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షకి హాజరు కావాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్లో అర్హత సాధించాలి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి తొలిమెట్టు టెట్లో ఉత్తీర్ణత సాధించడం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి టెట్ పరీక్షకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. ఆ షెడ్యూల్ వివరాలు ఏమిటంటే, పీజీ చెల్లింపు తేదీ డిసెంబర్ 18 నుంచి 31 వరకు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు సబ్మిట్ చేసే డేట్ వచ్చి డిసెంబర్ 18 నుంచి జనవరి 1 వరకు. పరీక్షా తేదీలు జనవరి 17 నుంచి 27 వరకు. ఇక వెబ్సైట్ వచ్చేసి cse.ap.government.in/. మరి ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అంటే క్వాలిఫై మార్క్స్ తెలియాల్సి ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. సో తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్, టెట్లో నిర్దేశించిన అర్హతను సాధిస్తేనే టీఆర్టీకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో జనరల్ అభ్యర్థులు 60% మార్కులు అంటే 90 మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులు 50% అంటే 75 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ దివ్యాంగులకు 40% అంటే 60 మార్కులు సాధించాలి. గతంలో అర్హత సాధించిన మార్కులు మెరుగు కోసం మళ్ళీ హాజరు కావచ్చు. టెట్ స్కోరు 7 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. టెట్ స్కోరుకు టీఆర్టీలో 20% వెయిటేజ్ ఉంటుంది. టీఆర్టీలో మార్కులకు మిగతా 80% వెయిటేజ్ని ఇస్తారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే వారు నిర్దేశించిన విధంగా టెట్లో అర్హత సాధిస్తేనే తర్వాతి దశలో నిర్వహించే టీఆర్టీకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఎస్జీటీ అభ్యర్థులు అంటే డిఎడ్ అభ్యర్థులు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అంటే బిఎడ్ ఔత్సాహికులు పేపర్ 2లో అర్హత సాధించాలి. ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షను తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ఆమోదం, పరీక్షా కేంద్రం కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, నాక్ టెస్ట్ తదితర సమాచారం అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ఇక పరీక్ష ఎలా ఉంటుందంటే, టెట్లో 2 పేపర్లు ఉంటాయి ఫ్రెండ్స్, పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. ఇక 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారు ఎస్జీటీ అంటాము, పేపర్ 1. 6 నుంచి 8 వరకు బోధించేవారు స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పేపర్లను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి అంటే 150 మార్కుల వరకు ఉంటుంది. వీటికి 150 నిమిషాలు అంటే 2 గంటల 30 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇక పేపర్ 1లో లాంగ్వేజ్ 1 కింద తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, సంస్కృతం భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు. అయితే ఎంచుకున్న భాషను 10వ తరగతి వరకు మాధ్యమంగా లేదా ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి. గణిత పరిసరాల విజ్ఞానంలో 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి, పెడగాగి నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2లో లాంగ్వేజ్ 1 కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు. అయితే ఎంచుకున్న భాషను 10వ తరగతి వరకు మాధ్యమంగా లేదా ఫస్ట్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి. మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు మ్యాథమెటిక్స్ సైన్స్ విభాగాన్ని ఎంచుకోవాలి. మ్యాథమెటిక్స్ సైన్స్లో మొత్తం 60 ప్రశ్నల్లో మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు అంటే కంటెంట్ నుంచి 24, పెడగాగి నుంచి 6 ఇస్తారు. సైన్స్లో 30 ప్రశ్నల్లో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయోసైన్స్ నుంచి 12 ప్రశ్నలు, పెడగాగి నుంచి 6 ప్రశ్నలు అడుగుతారు. సోషల్ స్టడీస్లోని 60 ప్రశ్నల్లో 48 కంటెంట్ నుంచి అంటే భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పెడగాగి నుంచి 12 ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫ్రెండ్స్, ప్రశ్నల క్లిష్టత అంటే ప్రశ్నల క్లిష్టత ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, పేపర్ 1లో 1 నుంచి 5 తరగతుల్లోని సిలబస్ ఆధారంగా గణితం, పరిసరాల విజ్ఞానంలోని ప్రశ్నలు రూపొందిస్తారు. ఈ ప్రశ్నల క్లిష్టత 10వ తరగతి వరకు ఉంటుంది. పేపర్ 2లో 6 నుంచి 8 తరగతుల్లోని సిలబస్ ఆధారంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్లోని ప్రశ్నలు రూపొందిస్తారు. ఈ ప్రశ్నల క్లిష్టత 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ప్రిపరేషన్లో ఈ విషయాన్ని గమనంలో తీసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్, ఎలా సిద్ధమవ్వాలి అంటే, ఈ టిప్స్ని మీరు సరిగ్గా విన్నారంటే ఖచ్చితంగా మీరు ఈజీగా మీరు క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అదేమిటంటే, శిశు వికాసం పెడగాజి. ఈ విభాగం కోసం పేపర్ 1 పేపర్ 2లలో శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి సాధించాలి. ఇందులో అనుప్రయుక్తానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విస్తృత స్థాయిలో అధ్యయనం అవసరం. సైకాలజీతో ముడిపడిన ఈ విభాగంలో సిలబస్కే పరిమితం కావాలి. ఈ క్రమంలో వికాసం దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను 1-2 సార్లు చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు, స్మృతి, విస్మృతి, వివిధ శిశు కేంద్రీకృత ఉపగమనాలు,
రక్షక తంత్రాలు, మార్గదర్శకత్వం, మంత్రణం అంశాలను చదవాలి. మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. సైకాలజీలోని భావనలు, సిద్ధాంతాలు, నియమాలను విద్యార్థి ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ అభ్యసించాలి. ఇక తర్వాత ఫ్రెండ్స్, పెడగాజీ. పెడగాజీ అంటే బోధనా శాస్త్రం, అంటే ఆయా సబ్జెక్టులకు బోధించేటప్పుడు అనుసరించే పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పేపర్ 1, 2లలో ఆయా సబ్జెక్టులను అనుసరించి బోధన పద్ధతుల్లో లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధన ఉపకరణాలు, విద్యా ప్రణాళిక, బోధనాభ్యాసన సామగ్రి, ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మూల్యాంకనం నాయకత్వం, మార్గనిర్దేశకత్వం, మంత్రణం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. తరగతి గది, పాఠశాల, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, పరిసరాలు మొదలైన అంశాలను ఊహించుకుంటూ చదివితే సమగ్ర అవగాహన పొందొచ్చు. గత ప్రశ్నకర్తల ఆధారంగా ఏ అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి, ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు అనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇక తర్వాత ఫ్రెండ్స్, ఇంగ్లీష్. పేపర్ 1, 2లలో గ్రామర్కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇస్తారు. ఈ నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ వంటి గ్రామర్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇంకా తెలుగుకు వస్తే ఫ్రెండ్స్, పేపర్ 1, 2లలో కవులు, కావ్యాలు, క్రియలు, రకాలు, వాక్య నిర్మాణం, ఆధునిక భాషా లేఖలు, కళలు, భాషా భాగాలు, కాలాలు, లింగాలు, వివక్తులు, విరామ చిహ్నాలు, సందులు, సమాసాలు, ప్రకృతి, వికృతి, పర్యాయ పదాలు, నానార్థాలు, జాతీయాలు, ఛందస్సు ప్రక్రియలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కంటెంట్ను కవిత్వం, కథా నవల, నాటకంగా విభజించుకోవాలి. కవిత్వం, వ్యాకరణంపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. తెలుగు మెథడాలజీలో భాషా నైపుణ్యాలు, భాషా వివిధ బాణాలు, బోధన పద్ధతులు, మూల్యాంకనం, బోధనా ఉపకరణాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలపై దృష్టి సారించాలి. ఇక తర్వాత ఫ్రెండ్స్, కంటెంట్. పేపర్ 1లో గణితం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే పరిసరాల విజ్ఞానం అంశాలు ఉన్నాయి. వీటి కోసం 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను చదవాలి. ఆయా సబ్జెక్టులోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. కంటెంట్కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి. ఇక తర్వాత ఫ్రెండ్స్, గణితం, సైన్స్. ఈ విభాగంలో గణిత, సైన్స్ విద్యార్థులు తమ నేపథ్యంతో సంబంధం లేని అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ విధానాన్ని అనుసరించాలి. ఈ నేపథ్యంలో గణితం విద్యార్థులు జీవశాస్త్రంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎందుకంటే గణితానికి భౌతిక శాస్త్రంతో సహ సంబంధం ఉంటుంది. డిగ్రీ బయాలజీ విద్యార్థులు గణిత, భౌతిక శాస్త్ర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఆయా సబ్జెక్టుల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులో అడిగే ప్రశ్నలు కనీస సామర్థ్యాలను పరీక్షించే విధంగానే ఉంటాయి. తరచూ వచ్చే భావనలు పరిశీలించాలి. గణితంలో బీజగణితం, ఛత్రమితి, రేఖాగణితం, అంకగణితం వంటివి కీలకమైనవి. భౌతిక శాస్త్రంలో ధ్వని, విద్యుత్తు, కాంతి, ఎలక్ట్రానిక్స్, ఆధునిక భౌతిక శాస్త్రం, గతి శాస్త్రం, మనవిశ్వం, అయస్కాంతత్వం తదితర అంశాలపై దృష్టి సారించాలి. కెమిస్ట్రీలో ద్రావణాలు, పరిశ్రమలు, మూలక ఆవర్తన పట్టికలు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, పదార్థం మార్పులు, అమ్లాలు, చీరాలు, నీరు, అణు సంఘటనం, సాధారణ ఉప్పు, రసాయన సంయోగ నియమాలు, సమీకరణాలు వంటివి కీలకమైనవి. జీవశాస్త్ర పేపర్లో పుష్పం, వాటి భాగాలు, ఫలదీకరణం, జంతు శరీర ధర్మశాస్త్రం, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ, శ్వాసక్రియ, విసర్జన నాడి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆవరణ శాస్త్రం, ఉచ్చ శాస్త్రం వంటి వాటిపై దృష్టి సారించాలి. జంతు రోక్ష శాస్త్రాల్లో కణ నిర్మాణం, కణంగాలు, కణ విభజన వంటివి ఉమ్మడిగా ఉంటాయి. ఇక తర్వాత వస్తే ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్. ఇందులో భౌగోళిక శాస్త్రంలో భూ ఆవరణాలు, ప్రపంచ భారత భౌగోళిక శాస్త్రం, చరిత్రలో మధ్యయుగ భారతదేశ చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో ప్రాథమిక అంశాలను వర్తమాన పరిస్థితులతో సమన్వయం చేసుకుంటూ చదవాలి. టీఆర్టీ, టెట్కు ఉమ్మడిగా ఉన్న మెథడాలజీ కంటెంట్పై దృష్టి సారించాలి. తద్వారా టీఆర్టీకి కూడా సమాంతరంగా ప్రిపరేషన్ సాగించవచ్చు. నిర్దేశిత సిలబస్కు మాత్రమే పరిమితం కావాలి. తెలుగు అకాడమీ పుస్తకాలను ఎంచుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్. ఇక ఏ పుస్తకాలు చదవాలో మీకు డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఆ బుక్స్ ఏమిటో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను రిఫర్ చేసే బుక్స్ ఏమిటంటే, కంటెంట్కు సంబంధించి పేపర్ 1 అభ్యర్థులు 1 నుంచి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇంకా పేపర్ 2కి సంబంధించి 6 నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే చాలు ఫ్రెండ్స్. ఇక మెథడాలజీ వచ్చేసి తెలుగు అకాడమీ పుస్తకాలకే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఆ బుక్స్ చదివితే చాలు ఫ్రెండ్స్. ఇక విద్య, మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది వచ్చేసి డిఈడి, బీఈడి పుస్తకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తెలుగు అకాడమీలో. సో అవి చదివితే చాలు ఫ్రెండ్స్. సో ఇక నాకున్న అనుభవం ప్రకారం గతంలో డిఎస్సి టెట్ కలిపి నిర్వహించారు, కానీ ఈసారి టెట్, డిఎస్సి వేరువేరుగా జరగలేదు. కాబట్టి
ముందుగా సిలబస్పై క్షుణ్ణమైన అవగాహన పెంచుకోవాలి ఫ్రెండ్స్. గత సిలబస్ను ప్రస్తుత సిలబస్తో పోల్చుకోవాలి. ఏమైనా కొత్త అంశాలను చేర్చారా లేదా అనే అంశాన్ని నిర్ధారించుకోవాలి. ఎస్జీటీ విభాగం సైకాలజీలో కొత్తగా సాంఘిక వికాస దశలు, అంతః పరీక్షణ పద్ధతి, మూర్తి మత్వ సిద్ధాంతాలు, అభ్యసన వక్రరేఖ, సృజనాత్మకత వంటి అంశాలు చోటు కల్పించారు. సైకాలజీ ప్రిపరేషన్లో ఉదాహరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో సిలబస్లో లేని అంశాల నుంచి కూడా ప్రశ్న వచ్చారు. ఈ విషయాన్ని కూడా గమనంలోకి తీసుకొని ప్రిపరేషన్ సాగించాలి. కంటెంట్ విషయానికి వస్తే ఆయా సబ్జెక్టులకు అనుసరించి 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలను సిసిఈ పద్ధతులు అంటే నిరంతర మూల్యాంకనం పద్ధతిలో చదివితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇలా మీరు ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడమే కాకుండా గరిష్ట మార్కులను కూడా సాధించగలుగుతారు ఫ్రెండ్స్. ఇది మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.